గ్రాండ్ టెస్ట్ త్రీలో మ్యాథమెటిక్స్లో కవర్ అయిన అంశాలు సంఖ్యా ధర్మాలు ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్ బాధినతా సూత్రాలు డివిజిబిలిటీ రూల్స్ ఆర్ ప్లేయింగ్ విత్ నెంబర్స్ సంఖ్యలు రకాలు టైప్స్ ఆఫ్ నెంబర్స్ మొదటి ప్రాబ్లంలోకి వెళ్దాం పి మరియు క్యూ అనేవి ఏవైనా రెండు అకరణీయ సంఖ్యలు మరియు ఎట్ ది రేట్ ఆఫ్ అనునది ఏదైనా ఒక పరిక్రియ సంకలనం లేదా వ్యవకలనం లేదా గుణకారం లేదా భాగాహారం పి ఎట్ ది రేట్ ఆఫ్ క్యూ అనునది క్యూ ఎట్ ది రేట్ ఆఫ్ పీకి సమానమైన చో ఎట్ ది రేట్ ఆఫ్ అనేది క్రింది వానలో ఏ పరిక్రియ అవుతుంది ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి పి మరియు క్యూ అనేవి ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలు అంటే పీ క్యూలు వచ్చేసి అకర్ణీయ సంఖ్యలు ఏవైనా తీసుకోవచ్చు పీ బదులు ఒక అకర్ణీయ సంఖ్య క్యూ బదులు ఒక అకర్ణీయ సంఖ్య తీసుకోవాలి ఎట్ ది రేట్ ఆఫ్ అనేది ఒక పరిక్రియ అంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివిజన్ కానీ డివైడెడ్ బై కానీ తీసుకోవచ్చు పీ బదులు క్యూ బదులు అకర్ణీయ సంఖ్యలు తీసుకోవాలి ఎట్ ది రేట్ ఆఫ్ బదులు ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ ఈ నాలుగులో ఒక గుర్తు తీసుకోవచ్చు మరియు పిఎట్ ది రేట్ ఆఫ్ క్యూ అనున్నది క్యూ ఎట్ ది రేట్ ఆఫ్ పీకి సమానం కావాలి అంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ తీసుకుంటే పిఎర్ ది రేట్ ఆఫ్ క్యూ క్యూ ఎట్ ది రేట్ ఆఫ్ పీకి సమానం కావాలి ఇలా కావాలి అంటే ఎట్ ది రేట్ ఆఫ్ అనున్నది ప్లస్ లేదా ఇంటూనా మైనస్ లేదా డివైడెడ్ బైనా ప్లస్ లేదా మైనస్ లేదా ఇంటూనా ఏది కాదా కనుక్కోవాలి మనకేంటంటే పి ఎట్ ది రేట్ ఆఫ్ క్యూ ఈజ్ ఈక్వల్డ్ క్యూ ఎట్ ది రేట్ ఆఫ్ పి కావాలి పి ఎట్ ది రేట్ ఆఫ్ క్యూ విలువ క్యూ ఎట్ ది రేట్ ఆఫ్ పీకి సమానం కావాలి పీ క్యూల బదులు రెండు అకర్నీ సంఖ్యలు తీసుకోవాలి ఎట్ ది రేట్ ఆఫ్ బదులు ప్లస్ తీసుకోవచ్చు మైనస్ తీసుకోవచ్చు ఇంటూ తీసుకోవచ్చు డివైడెడ్ బై తీసుకోవచ్చు పి బదులు క్యూ బదులు రెండు అకర్నీ సంఖ్యలు నేను మూడు రెండు తీసుకుంటున్నాను పి బదులు మూడు క్యూ బదులు రెండు ముందు ఎట్ ది రేట్ ఆఫ్ బదులు ప్లస్ తీసుకుంటున్నాను మూడు ప్లస్ రెండు రెండు ప్లస్ మూడుకి సమానమా కాదా చెక్ చేస్తున్నాను మూడు ప్లస్ రెండు ఐదు రెండు ప్లస్ మూడు ఐదు ఐదు ఈజ్ కోల్డ్ ఐదు వచ్చింది అంటే సంకలనం దృష్ట్యా పిఎట్ ది రేట్ ఆఫ్ క్యూ క్యూ అట్ ది రేట్ ఆఫ్ పి అనేది సమానమైంది నెక్స్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ బదులు సంకలనం తీసుకుని నెక్స్ట్ వ్యవకలనం అంటే మైనస్ తీసుకుంటున్నాను ఎట్ ది రేట్ ఆఫ్ బదులు మూడు మైనస్ రెండు రెండు మైనస్ మూడు సమానమో కాదో చెక్ చేస్తే చెక్ చేస్తున్నాను మూడు మైనస్ రెండు అంటే ఒకటి రెండు మైనస్ మూడు అంటే మైనస్ ఒకటి ఒకటి అనేది మైనస్ ఒకటికి సమానం కాదు అంటే వ్యవకలనం ఎట్ ది రేట్ ఆఫ్ బదులు వ్యవకలనం పెడితే ఈ రెండు సమానం కావట్లేదు తర్వాత ఎట్ ది రేట్ ఆఫ్ బదులు ఇంటూ తీసుకుంటున్నాను మూడు ఇంటు రెండు రెండు ఇంటూ మూడు మూడు రెండు ఆరు రెండు మూడు ఆరు ఇది కూడా సమానం వచ్చింది అంటే ఎట్ ది రేట్ ఆఫ్ బదులు ఇంటూ తీసుకున్నా కానీ పి అట్ ది రేట్ ఆఫ్ ప్యూ పి అట్ ది రేట్ ఆఫ్ పీ సమానమైంది తర్వాత ఎట్ ది రేట్ ఆఫ్ బదులు డివైడెడ్ బై తీసుకుంటున్నాను మూడు బై రెండు రెండు బై మూడు ఇవి రెండు సమానం కావట్లేదు మనకి ఎట్ ది రేట్ ఆఫ్ బదులు ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ తీసుకోమన్నాడు ప్లస్ తీసుకున్నామనుకోండి సమానం వచ్చింది ఇంటూ తీసుకున్న సమానం వచ్చింది అంటే ప్లస్కి ఇంటూకి సంకలనము గుణకారానికి మాత్రమే సమానం వచ్చింది వ్యవకలనానికి భాగాహారానికి పిఎట్ ది రేట్ ఆఫ్ క్యూ క్యూ అట్ ది రేట్ ఆఫ్ పి సమానం రాలేదు అంటే సంకలనం లేదా గుణకారం ఒకటో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి ఇక్కడ నాలుగు వాక్యాలు ఇవ్వడం జరిగింది వాటిలో సరైన వాక్యాలు ఏవి సరికానివేవో ఏవో మనకు కనుక్కోవాలి మొదటి ఏ చూడండి మైనస్ ఒకటి ఒకటి బై ఎనిమిది యొక్క సంకలన విలోమం ఎనిమిది బై తొమ్మిది మైనస్ ఒకటి ఒకటి బై ఎనిమిది ఈ మిశ్రమ భిన్నాన్ని మిన్నన్ని భిన్నంగా మారుద్దాం చూడండి ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి తొమ్మిది బై ఎనిమిది ఈ మైనస్ తొమ్మిది బై ఎనిమిది యొక్క సంకలన విలోమం ప్లస్ తొమ్మిది బై ఎనిమిది అవుతుంది ఎందుకంటే రెండు సంఖ్యలు మొత్తం సున్నా అయితే ఆ రెండు సంఖ్యలు ఒకదానికొకటి సంకలన విలోమాలు అవుతాయి మైనస్ తొమ్మిది బై ఎనిమిది యొక్క సంకలన విలోమం ప్లస్ తొమ్మిది బై ఎనిమిది కానీ ఇక్కడ ఎనిమిది బై తొమ్మిది అని ఇచ్చారు కాబట్టి మొదటి ఆప్షన్ రాంగ్ రెండు ఆప్షన్కి వెళ్దాం ఏ అకరణీయ సంఖ్య కూడా దాని రుణాత్మకానికి సమానం కాదు అంటే ఒక్క అకరణీయ సంఖ్య కూడా దాని రుణాత్మకానికి సమానం కాదు అని ఇచ్చాడు ఇప్పుడు సున్నా తీసుకున్నాను సున్నా యొక్క రుణాత్మకం చూడండి మైనస్ సున్నా విలువ ఎంత సున్నాని సున్నా యొక్క రుణాత్మకం సున్నానే అయింది ఇక్కడ ఏ అకర్ణీయ సంఖ్య కూడా దాని రుణాత్మకానికి సమానం కాదనిచ్చాడు అంటే ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ నెక్స్ట్ సి స్టే స్టేట్మెంట్ చూడండి థర్డ్ స్టేట్మెంట్ చూడండి వన్ బై త్రీ ఇంటూ సిక్స్ ఇంటూ ఫోర్ బై త్రీను గణించటలో వన్ బై త్రీ ఇంటూ సిక్స్ ఇంటూ ఫోర్ బై త్రీగా తీసుకున్నటకు అనుమతించే సంఖ్యాధర్మం గుణకారం దృష్ట్యా సహచర ధర్మం ఇక్కడ మనకు మూడు సంఖ్యలు ఉన్నాయి వన్ బై త్రీ రెండిట్లో ఉంది సిక్స్ రెండిట్లో ఉంది ఫోర్ బై త్రీ రెండిట్లో ఉంది ఇక్కడ సిక్స్కి ఫోర్ బై త్రీకి బ్రాకెట్ ఉంది ఇక్కడ వన్ బై త్రీ సిక్స్కి బ్రాకెట్ ఉంది ఇది ఎలా ఉందంటే ఏ ఇంటూ బి ఇంటూ సీని ఏ ఇంటూ బి ఇంటూ సీగా తీసుకున్నకు అనుమతించే సంఖ్యాధర్మం ఏదో కనుక్కోమన్నాడు ఇక్కడ బీసీలకు బ్రాకెట్ ఇక్కడ ఏబీలకు బ్రాకెట్ ఏ ఇంటూ బి ఇంటూ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ఇంటూ సీగా తీసుకోవాలంటే అది గుణకార సహచర ధర్మం ఈ ధర్మం పేరు గుణకార సహచర ధర్మం ఇక్కడ ఇచ్చిన కూడా గుణకార సహచర ధర్మం కాబట్టి ఇది కరెక్ట్ నెక్స్ట్ నాలుగో ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి పూర్ణ సంఖ్యలు పాటించే ధర్మాలన్నీ అకరణీయ సంఖ్యలు పాటిస్తాయి ఇక్కడ ఒకసారి చూడండి మనము కొన్ని గుర్తుపెట్టుకోవాలి సహజ సంఖ్యలు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు వీటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకం అవుతుంది ప్రతి పూర్ణాంకం పూర్ణ సంఖ్య అవుతుంది ప్రతి పూర్ణ సంఖ్య అకర్ణీయ సంఖ్య అవుతుంది ప్రతి అకరణీయ సంఖ్య వాస్తవ సంఖ్య అవుతుంది కాబట్టి ప్రతి సహస సంఖ్య పాటించే ధర్మం ఇవన్నీ పాటిస్తాయి ప్రతి పూర్ణాంకం పాటించే ధర్మాలు ఈ మూడు పాటిస్తాయి సహస సంఖ్యలు పాటించాల్సిన అవసరం లేదు ప్రతి పూర్ణ సంఖ్యలు పాటించే ధర్మాలు అకర్ణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు పాటిస్తాయి ఇప్పుడు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి పూర్ణ సంఖ్యలు పాటించే ధర్మాలన్నీ అకర్ణీయ సంఖ్యలు పాటిస్తాయి అని వచ్చాడు పూర్ణ సంఖ్యలు పాటించేవన్నీ అకర్ణీయ సంఖ్యలు పాటిస్తాయి ఇది కూడా కరెక్టే కానీ అకర్ణీయ సంఖ్యలు పాటించే ధర్మాలన్నీ పూర్ణ సంఖ్యలు పాటిస్తాయని ఇస్తే అది రాంగ్ అవుతుంది కిందికి అన్నీ కూడా పాటిస్తాయి ఇప్పుడు మనం వీటిని ఒకసారి అబ్జర్వ్ చేస్తే నాలుగిట్లో సరైన వాక్యాలను తీసుకుంటే సీడీ రెండో ఆప్షన్లు ఇచ్చారు సీడీలు మాత్రమే సిడీలు సరైన వాక్యాలు ఫైవ్ ఫోర్ త్రీ టూ బీ వన్ సెవెన్ ఫోర్ నైన్ ఏ అనే పదంకెల సంఖ్య డెబ్బై రెండుతో నిశేషంగా భాగించబడిన ఫైవ్ ఏ మైనస్ ఫోర్ బి విలువ ఎంత ఇక్కడ ఫైవ్ ఏ మైనస్ ఫోర్ బి విలువ కనుక్కోవాలంటే మనము ఏబి విలువలు ఈ సంఖ్యలో కనుక్కోవాలి ఈ సంఖ్య డెబ్బై రెండుతో నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి డెబ్బై రెండుని ఎనిమిది తొమ్మిదలు రాయొచ్చు డెబ్బై రెండుతో భాగించబడే ప్రతి సంఖ్య ఎనిమిదితో భాగించబడుతుంది తొమ్మిదితో భాగించబడుతుంది ఇప్పుడు ఎనిమిది తొమ్మిది యొక్క బాధినేత సూత్రాలను ఉపయోగించి ఈ ఏబీ విలువలను కనుక్కుందాం ఆ ఏబీ విలువలను దీంట్లో ప్రతిక్షేపించి మనకు కావలసినటువంటి ఆన్సర్ని మనం కనుక్కుందాం ఇప్పుడు ఎనిమిది యొక్క బాధినేత సూత్రాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒక సంఖ్యలోని చివరి మూడంకెల సంఖ్య ఎనిమిదితో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం ఎనిమిదితో భాగించబడుతుంది ఎనిమిదితో చూడండి ఎనిమిది ఆరులు నలభై ఎనిమిది ఎనిమిది రోడ్లు పదహారు ఏ ప్లేస్లో ఆరు పెట్టామనుకోండి ఏ ప్లేస్లో ఆరు పెడితే ఎనిమిదితో భాగించబడుతుంది ఎనిమిది ఆరులు నలభై ఎనిమిది ఒకటి ఆరు పదహారు ఎనిమిది రోడ్లు పదహారు చివరి మూడెంకెల సంఖ్య ఎనిమిదితో భాగించబడితే ఈ సంఖ్య మొత్తం ఎనిమిదితో భాగించబడుతుంది సో ఏ ఈజ్ ఈక్వల్ సిక్స్ వచ్చింది నెక్స్ట్ తొమ్మిది యొక్క బాధ్యత సూత్రాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిదితో భాగించబడితే ఆ సంఖ్య తొమ్మిదితో భాగించబడుతుంది అంకెల మొత్తం తొమ్మిదితో భాగించబడాలి ఆరు ఒక తొమ్మిది పదిహేను ఒక నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై రెండు ముప్పై ఆరు ఒక ఐదు నలభై ఒకటి నలభై ఒకటి ప్లస్ బి ఉంది అంకెల మొత్తం కూడుకుంటే నలభై ఒకటి ప్లస్ బి వచ్చింది నలభై ఒకటి ప్లస్ బి అనేది తొమ్మిదితో భాగించబడితే ఆ సంఖ్య తొమ్మిదితో భాగించబడుతుంది నాలుగు ఒకటి కోడండి ఐదు ఐదుకు నాలుగు కలపాలి అంటే బి బీఈ్ ఈక్వల్ టు ఫోర్ కావాలి బి ప్లేస్లో ఫోర్ పెట్టామనుకోండి నలభై ఒకటి ఒక నాలుగు నలభై ఐదు తొమ్మిది ఐదు నలభై ఐదు కాబట్టి ఇక్కడ ఎనిమిది యొక్క బాధీత సూత్రాన్ని ఉపయోగించి ఏ విలువ ఆరు కనుక్కున్నాము తొమ్మిది యొక్క బాధీనతా సూత్రాన్ని ఉపయోగించి బి విలువ నాలుగు కనుక్కున్నాము ఇప్పుడు ఫైవ్ ఏ మైనస్ ఫోర్ బి విలువ కనుక్కోవాలి ఫైవ్ ఏ మైనస్ ఫోర్ బి ఫైవ్ ఇంటూ ఏ అంటే సిక్స్ మైనస్ ఫోర్ ఇంటూ బి అంటే ఫోర్ ఐదారులు ముప్పై నాలుగు నాలుగు పదహారు ముప్పైలో పదహారు పోతే పద్నాలుగు నాలుగు ఆప్షన్ పద్నాలుగు ఎనభై మూడు కోట్ల ఎనభై మూడు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల నలభై మూడు అనే సంఖ్య క్రిందివాణిలో దేనితో భాగించబడుతుంది కనుక్కోమన్నాడు నలభై నాలుగుతోనా ముప్పై ఆరుతోన నలభై ఐదు తోన తొంభై తొమ్మిదితోనే ఇంత పెద్ద సంఖ్యలతో మనం భాగించి శేషం సున్నా సున్నావలసిన కనుక్కోవడం కొంచెం కష్టం దానికి ఒక టెక్నిక్ వాడుకోవచ్చు నలభై నాలుగుని పదకొండు నాలుగులు రాయొచ్చు పదకొండు నాలుగులు నలభై నాలుగు ముప్పై ఆరుని తొమ్మిది నాలుగులు ముప్పై ఆరు రాయొచ్చు నలభై ఐదుని తొమ్మిది ఐదులు నలభై ఐదు రాయొచ్చు తొంభై తొమ్మిదిని పదకొండు తొమ్మిదిలు తొంభై తొమ్మిది రాయొచ్చు ఇప్పుడు దీని అర్థం ఏంటంటే పదకొండుతో నాలుగుతో భాగించబడితే ఈ సంఖ్య నలభై నాలుగుతో భాగించబడుతున్నట్టు తొమ్మిది నాలుగు రెండు సంఖ్యలతో భాగించబడితే అది ముప్పై ఆరుతో భాగించబడుతున్నట్టు తొమ్మిది ఐదులతో భాగించబడితే నలభై ఐదుతో భాగించబడుతున్నట్టు పదకొండు తొమ్మిదితో భాగించబడితే తొంభై తొమ్మిదితో భాగించబడుతున్నట్టు అలా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండిట్లో ఒక సంఖ్యతో భాగించబడకపోయినా ఈ సంఖ్యతో భాగించబడదు అని అర్థం ఇప్పుడు నేను ఫస్ట్ నాలుగు యొక్క బాధినీత సూత్రాన్ని అబ్జర్వ్ చేస్తాను నాలుగు యొక్క బాధ్యత సూత్రం ఏంటి ఒక సంఖ్యలోని చివరి రెండు అంకెల సంఖ్య నాలుగుతో భాగించబడితే ఆ సంఖ్య నాలుగుతో భాగించబడుతుంది దీన్ని నాలుగుతో భాగించాను అనుకోండి నాలుగు పదులు నలభై మూడు శేషంగా వచ్చింది అంటే ఈ సంఖ్య నాలుగుతో భాగించబడలేదు నాలుగుతో భాగించబడలేదంటే నలభై నాలుగుతో భాగించబడదు నాలుగుతో భాగించబడలేదంటే ముప్పై ఆరుతో భాగించబడదు అంటే రెండు ఎలిమినేట్ అయిపోయింది మనకి రెండు ఆప్షన్లో ఒకటి ఆన్సర్ కరెక్ట్ అయి ఉంటుంది తర్వాత ఈ రెండిట్లో నేను ఇక్కడ ఐదు తీసుకున్నాను ఒక సంఖ్య ఐదుతో భాగించబడాలంటే ఒకట్ల స్థానంలో సున్నా కానీ ఐదు కానీ ఉండాలి ఇక్కడ మూడు ఉంది మూడు ఉందంటే ఐదుతో భాగించబడదు ఐదుతో భాగించబడదంటే నలభై ఐదుతో కూడా భాగించబడదు సో మనకు ఆప్షన్ ఒకటే ఒకటి మిగిలింది తొంభై తొమ్మిది రైట్ ఆన్సర్ ఇప్పుడు దీన్ని మనము కావాలంటే చెక్ చేసుకోవచ్చు పదకొండు తొమ్మిదితో భాగించబడుతుందా లేదో కూడా చెక్ చేసుకోవచ్చు తొమ్మిది యొక్క బాధినేత సూత్రం ఏంటి సంఖ్యలోని అంకెలు మొత్తం తొమ్మిదితో భాగించబడాలి ఎనిమిది మూడు పదకొండు ఎనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై నాలుగు ముప్పై ఒకటి ముప్పై ఎనిమిది నలభై రెండు నలభై ఐదు మొత్తం కూడుకుంటే నలభై ఐదు వచ్చింది తొమ్మిది ఐదు నలభై ఐదు సో ఇది తొమ్మిదితో భాగించబడుతుంది తొమ్మిదితో భాగించబడుతుంది నెక్స్ట్ పదకొండుతో భాగించబడుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం పదకొండు యొక్క బాధిన్యత సూత్రం ఏంటంటే బేసి స్థానాలలోని అంకెల మొత్తం సరి స్థానాల్లోని అంకెల మొత్తం యొక్క భేదం పదకొండుతో భాగించబడాలి ఒకటోది మూడోది ఐదు ఏడు తొమ్మిది అలా ఆ అంకెల మొత్తం కూడుకుంటే బేసి స్థానాల్లోని అంకెల మొత్తం వస్తుంది మిగిలిన అంకెలు కూడుకుంటే సరి సరిస్థానాల్లోని అంకెలు మొత్తం వస్తుంది ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ సున్నా కానీ పదకొండు కానీ ఇరవై రెండు కానీ ముప్పై మూడు కానీ అలా ఉండాలి ఇప్పుడు చూడండి ఎనిమిది ఎనిమిది పదహారు ఒక రెండు పద్దెనిమిది ఏడు ఇరవై ఐదు ఒక మూడు ఇరవై ఎనిమిది బేసి స్థానాల్లో ఉండే అంకెలు మొత్తం ఇరవై ఎనిమిది వచ్చింది మిగిలిన సరి స్థానాల్లోని అంకెలు మొత్తం చూడండి మూడు మూడు ఆరు ఏడు పదమూడు ఒక నాలుగు పదిహేడు వచ్చింది బేసి స్థానాల్లోని అంకెల మొత్తం సరి స్థానాల్లోని అంకెల మొత్తం యొక్క భేదం తీసేస్తే పదకొండు వచ్చింది ఈ భేదం సున్నా కానీ పదకొండు కానీ ఇరవై రెండు కానీ ముప్పై మూడు కానీ ఇలా వచ్చింది అనుకోండి ఆ సంఖ్య పదకొండుతో భాగించబడుతున్నట్టు ఇక్కడ భేదం పదకొండు వచ్చింది కాబట్టి ఈ సంఖ్య పదకొండుతో కూడా భాగించబడుతుంది తొమ్మిదితో భాగించబడుతుంది పదకొండుతో భాగించబడుతుంది కాబట్టి తొంభై తొమ్మిదితో భాగించబడుతుంది క్రింది వాటిలో సరైన వాక్యాలు ఎన్ని ఉన్నవి ఇక్కడ నాలుగు వాక్యాలు ఇవ్వడం జరిగింది నాలుగు వాక్యాల్లో ఒక వాక్యం సరైందా రెండు సరైనవా మూడు సరైనవా అన్ని వాక్యాలు సరైనవా మనం కనుక్కోవాలి ఫస్ట్ ఏ చూడండి వన్ టు ఏ ప్లస్ సిక్స్ ఏబి ఈజ్ ఈక్వల్డ్ ఏ జీరో నైన్లో వన్ టూ ఏ సిక్స్ ఏబి ఏ జీరో నైన్లో మూడంకెల సంఖ్యలైనా ఇది మూడంకెల సంఖ్య ఇది మూడెంకెల సంఖ్య ఇది మూడెంకెల సంఖ్య ఈ రెండు కలిపితే ఏ జీరో నైన్ రావాలి అప్పుడు ఏ ఇంటూ బి పెంచితే ఎనిమిది రావాలని ఇచ్చారు చూడండి వన్ టూ ఏ ప్లస్ సిక్స్ ఏబి ఈ రెండు కలిపితే ఏ జీరో నైన్ రావాలి ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి మనము ఏ ప్లస్ బి తొమ్మిది రావాలి ఏ ప్లస్ బి నైన్ రావాలి రెండు ప్లస్ ఏ రెండు ప్లస్ ఏ సున్నా రావడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను పది రావాలి రెండు ప్లస్ ఏ పది కావాలి తర్వాత చూడండి ఒకటి ఆరు ఏడు ఒకటి ఎనిమిది ఏ ఎనిమిది వచ్చేసింది ఏ ఎనిమిది ఏ ఎనిమిది అయినప్పుడు రెండు ఒక ఎనిమిది పది సరిపోయింది ఏ ఎనిమిది అయినప్పుడు బి ఒకటి బి ఒకటి ఎనిమిది ఒకటి తొమ్మిది రెండు ఎనిమిది పది ఒకటి ఆరు ఏడు ఒకటి ఎనిమిది సరిపోయింది ఏ ఇంటు బి చూడండి ఏ ఇంటు బి కనుక్కోమన్నాడు ఎనిమిది ఇంటూ ఒకటి ఎనిమిది ఎనిమిది ఒకటి ఎనిమిది అని ఇచ్చాడు కాబట్టి మొదటి వాక్యం సరైనదే సెకండ్ చూడండి ఏబీసీలు ఏవైనా మూడంకెలైనా ఏబీసీ ఏబీసీ అనే ఆరంకెల సంఖ్య పదకొండు మరియు తొమ్మిదిలతో భాగించబడుతుంది అని ఇచ్చారు ఏబీ ఏబీసీలు ఏవైనా అయితే ఏబీసీ ఏబీసీ అనే ఆరంకెల సంఖ్య పదకొండు తొమ్మిదితో భాగించబడుతుంది అని ఇచ్చారు ఇప్పుడు మనం ఏ బదులు బీ బదులు సి బదులు ఏదో ఒక అంకె తీసుకొని మనం ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి నేను ఏ త్రీ బి ఫోర్ సి ఫైవ్ తీసుకున్నాను అప్పుడు త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ రాశాను దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే మూడు వందల నలభై ఐదు ఇంటూ ఒక వెయ్యి ఒకటి అని రాయచ్చు మూడు వందల నలభై ఐదుని ఒక వెయ్యి ఒకటితో పెంచామనుకోండి మూడు వందల నలభై ఐదు మూడు వందల నలభై ఐదు వచ్చేస్తుంది త్రీ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఒక వెయ్యి ఒకటిని సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ రాయొచ్చు సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ చూద్దాం ఒక వెయ్యి ఒకటిని పదకొండుతో భాగిస్తున్నాను పదకొండు తొమ్మిది తొంభై తొమ్మిది పదకొండు ఒకటి పదకొండు పదమూడు తొంభై ఒకటి అంటే ఈ ఒక వెయ్యి ఒకటి బదులు సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ రాయచ్చు ఏ నెంబర్ అయినా ఇంకొక నెంబర్ తీసుకున్నాను అనుకో టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ త్రీ ఇచ్చామనుకోండి దీన్ని టూ ఫార్టీ త్రీ ఇంటూ ఒక వెయ్యి ఒకటి రాయచ్చు అప్పుడు టూ ఫార్టీ త్రీ ఇంటూ సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ రాయచ్చు కాబట్టి ఈ ఆరంకెల సంఖ్య ఏడు పదకొండు పదమూడులతో భాగించబడుతుంది ఇక్కడ తొమ్మిది పదకొండులతో భాగించబడుతుంది అన్నాడు ఇది రాంగ్ ఏ మూడంకెల సంఖ్యలైనా సంఖ్యనైనా రెండు సార్లు కానీ పక్కపక్కన నాలుగు సార్లు కానీ సార్లు కానీ ఎనిమిది సార్లు కానీ ఇలా పక్కపక్క నుంచితే వచ్చేటటువంటి సంఖ్య ఏడు పదకొండు పదమూడులతో భాగించబడుతుంది ఇక్కడ తొమ్మిది పదకొండు ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎన్ ఒక ధనపూర్ణ సంఖ్య అయినా ఎన్ ప్లస్ ఎన్ ప్లస్ వన్ ప్లస్ ఎన్ ప్లస్ టూ ప్లస్ ఆన్ ఎన్ ప్లస్ టెన్ను పదకొండు నిశేషంగా భాగిస్తుంది అనడు చూడండి ఎన్ ప్లస్ ఎన్ ప్లస్ వన్ ప్లస్ ఎన్ ప్లస్ టూ ప్లస్ వాన్ ఎన్ ప్లస్ టెన్ను పదకొండు నిశేషంగా భాగిస్తుంది అన్నాడు ఇప్పుడు ఎన్ ప్లస్లో ఏ ధనపూర్ణ సంఖ్య తీసుకున్నా ఇది మూడు అనుకోండి ఇది నాలుగు ఇది ఐదు అలా వస్తూ ఉంటుంది అన్నీ ఇవన్నీ కూడా వరుస సంఖ్యలు మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి ఎన్ని వరుస సంఖ్యలు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఒకటి ఇది రెండోది ఇది మూడోది ఇది పదకొండోది అవుతుంది రెండో దానికి ఒకటి ఉంది మూడో దానికి రెండు ఉంది ఇది పదకొండోది అవుతుంది పదకొండు వరుస సంఖ్యలు మొత్తం పదకొండుతో భాగించబడుతుంది సో పదకొండుతో నిశేషంగా భాగించబడుతుంది అన్నాడు కాబట్టి ఇది కూడా కరెక్టే ఏడు వరుస సంఖ్యలు మొత్తం ఏడుతో భాగించబడుతుంది తొమ్మిది వరుస సంఖ్యలు మొత్తం తొమ్మిదితో భాగించబడుతుంది ఐదు వరుస సంఖ్యలు మొత్తం ఐదుతో భాగించబడుతుంది నాలుగు వరుస సంఖ్యలు మొత్తం నాలుగుతో భాగించబడదు అంటే నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ సరి సంఖ్యలో ఇస్తే మనం అది చెప్పలేము బేస్ సంఖ్యలు ఇచ్చాడు అనుకోండి మూడు వరుస సంఖ్యలు మొత్తం మూడుతో భాగించబడుతుంది ఐదు వరుస సంఖ్యలు మొత్తం ఐదుతో భాగించబడుతుంది ఏడు వరుస సంఖ్యలు మొత్తం ఏడుతో భాగించబడుతుంది తొమ్మిది వరు సంఖ్యలు మొత్తం తొమ్మిదితో భాగించబడుతుంది పదకొండు వరు సంఖ్యలు మొత్తం పదకొండుతో భాగించబడుతుంది ఇవి పదకొండు వరుస సంఖ్యలు కాబట్టి పదకొండుతో భాగించబడుతుంది ఇది కూడా రైట్ ఆన్సర్ నెక్స్ట్ డీచ్ చూడండి మూడంకెల సంఖ్యల్లో పదకొండుతో నిశేషంగా భాగించబడే సంఖ్యలు తొంభై మాత్రమే ఉండను మూడంకెల సంఖ్యలు ఒకసారి అబ్జర్వ్ చేయండి వంద నుండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు వంద నుండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు మూడంకెల సంఖ్యలు ఈ మూడంకెల సంఖ్యల్లో పదకొండుతో నిశేషంగా భాగించబడే సంఖ్యలు తొంభై ఉంటాయి అని ఇచ్చాడు ఇప్పుడు మనం చూడండి లాస్ట్ ఈ పెద్ద నెంబర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదిని పదకొండుతో భాగించామనుకోండి పదకొండు తొమ్మిది తొంభై తొమ్మిది పదకొండు సున్నాలు సున్నా తొంభై వస్తున్నాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది బై పదకొండు వేస్తే తొంభై వస్తుంది అంటే ఏంటంటే ఒకటి నుండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు తొంభై సంఖ్యలు ఉంటున్నాయండి మళ్ళీ ఒకటి నుంచి తొంభై తొమ్మిది వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయో అవి కూడా తీసేయాలి అంటే ఇక్కడ ఏంటంటే మనకు వంద నుండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు మాత్రమే పదకొండుతో భాగించబడే సంఖ్యలు కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలి ఒకటి నుండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు పదకొండుతో భాగించబడే సంఖ్యలు ఎన్నో ఎన్నో ఉన్నాయో కనుక్కొని ఒకటి నుంచి తొంభై తొమ్మిది వరకు పదకొండుతో భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అవి తీసేయాలి పదకొండు తొమ్మిది తొంభై తొమ్మిది పదకొండు సున్నాలు సున్నా తొంభై వచ్చింది పదకొండు తొమ్మిది తొంభై తొమ్మిది తొంభైలో తొమ్మిది తీసేస్తే ఎనభై ఒక్క సంఖ్యలే ఉంటాయి కానీ ఇక్కడ తొంభై అని ఇచ్చాడు ఇది రాంగ్ ఆన్సర్ ఈ తొంభై అనేది ఏంటి అంటే ఒకటి నుండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు పదకొండుతో భాగించబడే సంఖ్యలు ఇచ్చాడు మనకి వంద నుండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు భాగించబడే సంఖ్యలు మాత్రమే కనుక్కోవాలి కాబట్టి తొంభై అనేది రాంగ్ ఇక్కడ ఈ నాలుగు వాక్యాల్లో సరైన వాక్యాలు చూడండి ఏసీ రెండు వాక్యాలు సరైనవి కాబట్టి రెండు వాక్యాలు మాత్రమే సరైనవి అనే రెండో ఆప్షన్ కరెక్ట్ క్రింద రెండు వాక్యాలు ఇవ్వబడినవి ఈ రెండు వాక్యాల నుంచి మనము సరైన ఐచ్ఛికాన్ని గుర్తించమన్నాడు ఏ మాత్రమే సరైనదా బి మాత్రమే సరైనదా ఏబీలు రెండు సరైనవా రెండు సరికావా అనేది మనము చేయాల్సిన పరిస్థితుంది ఇప్పుడు ఏను ఒకసారి చూద్దాం టూ ఫోర్ ఫైవ్ ఏ సిక్స్ బి అనే ఆరంకెల సంఖ్య పదిహేనుతో నిశేషంగా భాగించబడిన ఏ ప్లస్ బి యొక్క గరిష్ట విలువ పదమూడు చూడండి టూ ఫోర్ ఫైవ్ ఏ సిక్స్ బి ఈ ఆరంకెల సంఖ్య పదిహేనుతో నిశేషంగా భాగించబడాలి పదిహేనుని మనం ఐదులు రాసుకోవచ్చు అంటే ఈ సంఖ్య మూడుతో ఐదుతో నిశేషంగా భాగించబడితే ఏ ప్లస్ బి యొక్క గరిష్ట విలువ కనుక్కోమన్నాడు గరిష్ట విలువ అంటే ఏం చేయాలి బీకి ఏ మాక్సిమం వాల్యూ పెట్టుకోవాలి ఏకి ఏ మాక్సిమం వాల్యూ పెట్టుకుంటే ఈ మొత్తం సంఖ్య పదిహేనుతో భాగించబడుతుందో మనం కనుక్కోవాలి ఇప్పుడు చూడండి పదిహేనుతో భాగించబడే ప్రతి సంఖ్య మూడుతో ఐదుతో భాగించబడుతుంది ఐదుతో భాగించబడాలి ఏంటి ఒకట్ల స్థానంలో సున్నా కానీ ఐదు కానీ ఉండాలి ఒకట్ల స్థానంలో సున్నా కానీ ఐదు కానీ ఉంటే ఆ సంఖ్య ఐదుతో భాగించబడుతుంది ఇప్పుడు ఏబీ బి విలువలు మనం ఏం చేయాలి మాక్సిమం పెద్ద విలువలు తీసుకోవాలి కాబట్టి ఐతో భాగించబడాలంటే బీప్లస్లో మాక్సిమం వ్యాల్యూ ఏది తీసుకోవచ్చు ఫైవ్ ఒకట్ల స్థానంలో ఐదు తీసుకున్నాను ఈ బి ప్లేస్లో ఫైవ్ పెట్టా సో బి యొక్క గరిష్ట విలువ మనం కనుక్కున్నాను ఇంకా మనం ఏ యొక్క గరిష్ట విలువ కనుక్కోవాలి ఇక్కడ ఐదు బాధినేత సూత్రం అయిపోయింది నెక్స్ట్ మూడు మూడు యొక్క భాజనీత సూత్రం ఏంటి ఒక సంఖ్యలోని అంకెలు మొత్తం మూడుతో భాగించబడాలి ఐదు ఒక ఆరు పదకొండు ఒక ఐదు పదహారు నాలుగు ఇరవై ఒక రెండు ఇరవై రెండు ఇరవై రెండు ప్లస్ ఏ వచ్చింది ఇది మూడుతో భాగించబడాలి ఈ సంఖ్య మూడుతో భాగించబడాలంటే ఏ ప్లస్ ఏం తీసుకోవాలి మూడు ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే ఏ బదులు రెండు ఉండొచ్చు రెండుకు ఒక మూడు కలిపితే ఐదు ఉండొచ్చు ఐదుకు ఒక మూడు కలిపితే ఎనిమిది ఉండొచ్చు ఎనిమిదికి మూడు కలిపితే పదకొండు పదకొండు అనేది రెండంకెల సంఖ్య ఇక్కడ ఒక్క అంకె సంఖ్య మాత్రమే తీసుకోవాలి కాబట్టి రెండు ఐదు ఎనిమిది ఇరవై రెండు ఒక రెండు పెడితే ఇరవై నాలుగు మూడు ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై రెండు ఒక ఐదు ఇరవై ఏడు మూడు తొమ్మిది ఇరవై ఏడు ఇరవై రెండు ఒక ఎనిమిది ముప్పై మూడు పదులు ముప్పై కాబట్టి ఇక్కడ కూడా ఏ ప్లస్ బి యొక్క గరిష్ట విలువ అంటే బి గరిష్ట విలువ ఐదు వచ్చింది ఏ గరిష్ట విలువ ఎనిమిది వచ్చింది అప్పుడు ఏ ప్లస్ బి గరిష్ట విలువ అంటే ఏ ప్లస్లో ఎనిమిది తీసుకోవాలి బి ప్లస్లో ఐదు తీసుకోవాలి ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు ఏ ప్లస్ బి యొక్క గరిష్ట విలువ పదమూడు ఇచ్చాడు కాబట్టి మొదటి ఏ అనే స్టేట్మెంటు కరెక్టే నెక్స్ట్ రెండవ స్టేట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏ సెవెన్ బి టూ అనే నాలుగంకెల సంఖ్య పన్నెండుతో నిశేషంగా భాగించబడిన ఏ ప్లస్ బి యొక్క కనిష్ట విలువ మూడు ఏ సెవెన్ బి టూ ఈ నాలుగంకెల సంఖ్య పన్నెండుతో నిశేషంగా భాగించబడితే పన్నెండు అంటే ఏంటి మూడు నాలుగులు ఈ సంఖ్య మూడుతో నిశేషంగా భాగించబడుతుంది ఈ సంఖ్య నాలుగుతో నిశేషంగా భాగించబడితే ఏ ప్లస్ బి యొక్క కనిష్ట విలువ లీస్ట్ వాల్యూ కనుక్కోవాలి ఇంతకుముందు మ్యాక్సిమం వాల్యూ కనుక్కోమన్నాం ఇప్పుడు మినిమం వాల్యూ అంటే ఏ స్థానంలో ఏ కనిష్ట విలువ ఉంచాలి బి స్థానంలో ఏ కనిష్ట విలువ ఉంచితే అప్పుడు ఏ ప్లస్ బి కూడా కనిష్ట విలువ వస్తుంది ఇప్పుడు చూడండి పన్నెండుతో భాగించబడుతుందని ఇచ్చాడు కాబట్టి మూడు నాలుగు యొక్క బాధ్యత సూత్రాన్ని ఉపయోగించవచ్చు నాలుగు యొక్క బాధ్యత సూత్రాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే చివరి రెండు అంకెల సంఖ్య నాలుగుతో భాగించబడాలి చివరి రెండు అంకెల సంఖ్య నాలుగుతో భాగించబడాలి కాబట్టి ఇక్కడ కనిష్ట విలువ తీసుకోవాలి కాబట్టి బిప్లస్లో జీరో తీసుకున్నాను అనుకోండి జీరో టూ ఇది నాలుగుతో భాగించబడదు బిప్లస్లో వన్ తీసుకున్నాను అనుకోండి వన్ టూ నాలుగు మూడు పన్నెండు నాలుగుతో భాగించబడుతుంది అంటే బి యొక్క విలువ ఎంత వచ్చింది ఒకటి బి స్థానంలో ఉంచవలసిన ఇంకా ఒకటి ఎందుకంటే మనం కనిష్ట విలువ తీసుకునేటప్పుడు అన్నిటికంటే చిన్న కనిష్ట విలువ సున్నా తీసుకున్నాను సున్నా రెండు నాలుగుతో భాగించబడలేదు నెక్స్ట్ ఒకటి తీసుకుంటే పన్నెండు అయింది పన్నెండు అనేది నాలుగుతో భాగించబడింది కాబట్టి కోడ్ ఒకటి వచ్చింది అప్పుడు ఆ సంఖ్య చూడండి ఏ సెవెన్ బి ప్లస్లో వన్ టూ ఏ సెవెన్ వన్ టూ వచ్చింది ఇంకా మనకి మూడు యొక్క బాధ్యత సూత్రం ఏంటి ఈ సంఖ్యలోని అంకెలు మొత్తం మూడుతో భాగించబడాలి అంకెలు మొత్తం చూడండి ఏడు ఒకటి ఎనిమిది ఒక రెండు పది ప్లస్ ఏ ఇది మూడుతో భాగించబడాలంటే ఏ స్థానంలో రెండు తీసుకున్నామనుకోండి పది ఒక రెండు పన్నెండు మూడు నాలుగు పన్నెండు రెండు కంటే చిన్నది తీసుకుంటే మూడుతో భాగించబడదు కాబట్టి ఏ యొక్క కనిష్ట ఎంత రెండు అప్పుడు ఏ ప్లస్ బి యొక్క కనిష్ట విలువ చూడండి ఏ వచ్చేసి రెండు బి వచ్చేసి ఒకటి రెండు ప్లస్ ఒకటి మూడు ఇక్కడ ఏ ప్లస్ బి యొక్క విలువ కూడా మూడే ఇచ్చున్నాడు సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే కాబట్టి ఏబీలు రెండు సరైనవే అనే మూడు ఆప్షన్ కరెక్ట్ క్రింద నాలుగు వాక్యాలు ఇవ్వబడినవి వాటిలో సరైన వాక్యాలు ఏవో మనం అనుకోవాలి ఈ నాలుగు వాక్యాల్లో సరైనవి ఏబీలు సరైనవా సీడీలు సరైనవా అలా మనం అనుకోవాలి అంటే ముందు మనం ఈ నాలుగు వాక్యాల్లో సరివా సరైన వాక్యాలు ఏంటో ముందు తెలుసుకుందాం ఫస్ట్ ఏ చూడండి ఐదు విభిన్న ప్రధాన కారణాంకాల లబ్ధమైన కనిష్ట సంఖ్య రెండు వేల మూడు వందల పది ఐదు విభిన్న ప్రధాన కారణాంకాల లబ్ధమైన కనిష్ట సంఖ్య అంటే ఐదు చిన్న ప్రధాన సంఖ్యల ఐ ఐదు చిన్న ప్రధాన సంఖ్యలు కావాలి ఐదు వేరు వేరు సంఖ్యలు కావాలి వాటి లబ్ధం రెండు వేల మూడు వందల పది అని ఇచ్చాడు మనకు ప్రధాన సంఖ్యలు తెలియాలంటే ముందు మనకు కారణాంకాల గురించి తెలియాలి కారణాంకాలు చూడండి రెండు కారణాంకాలు ఒక రెండు రెండు అంటే రెండు యొక్క కారణాంకాలు ఒకటి రెండు మూడు తీసుకుంటే మూడుని ఒక మూడు మూడుగా రాయొచ్చు మూడు యొక్క కారణాంకాలు ఒకటి మూడు నాలుగు తీసుకున్నామనుకోండి ఒక నాలుగు నాలుగు రెండు రెండు నాలుగు నాలుగు యొక్క కారణాంకాలు ఒకటి రెండు నాలుగు ఐదు యొక్క కారణాంకాలు చూడండి ఒక ఐదు 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 యొక్క కారణాంకాలు ఒకటి ఐదు ఆరు యొక్క కారణాంకాలు ఒక ఆరు ఆరు రెండు మూడు ఆరు ఆరు యొక్క కారణాంకాలు ఒకటి రెండు మూడు ఆరు ఇలా నేను కారణాంకాలు రాశాను ఇలా కారణాంకాలు రాసిన వాటిలో రెండే రెండు కారణాంకాలు కలిగిన సంఖ్యలని ప్రధాన సంఖ్యలు అంటాం ఇక్కడ చూడండి రెండుకు వచ్చేసి ఒకటి రెండు రెండు కారణాంకాలు ఉన్నాయి మూడుకి ఒకటి మూడు రెండు కారణాంకాలు ఉన్నాయి ఐదుకి ఒకటి ఐదు రెండు కారణాంకాలు ఉన్నాయి ఇలా రెండు రెండు కారణాంకాలు కలిగినటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాం ఆ రెండు కూడా చూడండి ఒకటి మరియు రెండు రెండుకు వచ్చేసి ఒకటి రెండు మూడుకి ఒకటి మూడు ఐదుకు ఒకటి ఐదు ఒకటి మరియు ఆ సంఖ్య మాత్రమే కారణాంకాలు కలిగినటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాం ఇక్కడ ప్రధాన సంఖ్యలు రెండు మూడు ఐదు లాంటివి రెండు కంటే ఎక్కువ కారణాంకాలు కలిగినటువంటి సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటాం నాలుగుకి మూడు కారణాంకాలు ఉన్నాయి ఆరుకి నాలుగు కారణాంకాలు ఉన్నాయి ఇవి సంయుక్త సంఖ్యలు ఇక్కడ మనకి ఇచ్చింది చూడండి ప్రధాన సంఖ్యలు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది సోన్ ఇవన్నీ కూడా ఇంకా రాసుకుంటూ పోవచ్చు వీటన్నిటికీ కూడా రెండే రెండు కారణాంకాలు ఉంటాయి ఇప్పుడు మనము లెక్కలేకి వెళ్తే ఐదు విభిన్న ప్రధాన కారణాంకాల లబ్ధమైన కనిష్ట సంఖ్య ఐదు వేరు వేరు ప్రధాన సంఖ్యలు కావాలి కనిష్ట లబ్ధం కావాలి అంటే మనం ఏం చేయాలి ఐదు చిన్న ప్రధాన సంఖ్యల అర్థం తీసుకుంటే సరిపోతుంది అప్పుడు టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ లెవెన్ ఈ వాల్యూ కనుక్కోవాలి మనం రెండు ఐదులు పది పది అంటే లాస్ట్ సున్నా పెట్టండి రెండు ఐదులు పది లాస్ట్ సున్నా పెట్టండి మూడేళ్ళు ఇరవై ఒకటి ఇరవై ఒకటి రాయండి మూడేళ్ళు ఇరవై ఒకటి ఈ ఇరవై ఒకటిని పదకొండుతో పెంచడం అంటే ఏమే ఏమని అర్థం అంటే రెండు ఒకటి కలిపి మూడు రాయండి రెండు వేల మూడు వందల పది రెండు ఐదు బదులు సున్నా రాశాను మూడు ఏడు బదులు ఇరవై ఒకటి రాశాను పదకొండుతో పెంచడం అంటే రెండు ఒకటి కలిపి మధ్యలో రాశాను రెండు వేల మూడు వందల పది ఐదు కనిష్ట ప్రధాన సంఖ్యల లబ్ధం రెండు వేల మూడు వందల పది ఇక్కడ కూడా రెండు వేల మూడు వందల పది ఇచ్చాడు కాబట్టి మొదటి వాక్యం సరైనదే నెక్స్ట్ ఓకే సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి లోపు సహస్ సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఏడును కలిగి ఉన్న ప్రధానాంకాలు ఆరు మాత్రమే ఉండును సహస్ సహసంఖ్యలో ఒకట్ల స్థానంలో ఏడును కలిగి ఉన్న ప్రధానాంకాలు ఆరు మాత్రమే ఉండును అని ఇచ్చాడు ఇప్పుడు చూడండి సహస్ సంఖ్యల్లో ఒకట్ల స్థానంలో ఏడును కలిగి ఉండే సంఖ్యలు రాద్దా ముందు ఏడు పదిహేడు ఇరవై ఏడు ముప్పై ఏడు నలభై ఏడు యాభై ఏడు అరవై ఏడు డెబ్భై ఏడు ఎనభై ఏడు తొంభై ఏడు రాశాను ముందు వందలోపు సహా సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఏడును కలిగి ఉండే సంఖ్యలు రాశాను వీటిలో ప్రధాన సంఖ్యలేవి ప్రధాన సంఖ్యలు కానివేవి కనుక్కుంటే మనకు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి వీటిలో ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి ఒకటి మరియు ఆ సంఖ్యతో మాత్రమే భాగించబడాలి ప్రధాన సంఖ్యలు కానివంటేంటి వేరే సంఖ్యతో కూడా భాగించబడాలి ఇప్పుడు ప్రధాన సంఖ్యలు తీసుకుంటే రెండు మూడు ఐదు ఏడు పదకొండు ఇసువాన్ వీటితో భాగించబడే సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధాన సంఖ్యలు కాదని డిసైడ్ చేసుకోవచ్చు వీటిలో రెండుతో భాగించబడేట మొదటి రెండు తీసుకున్నాను రెండుతో భాగించబడే సంఖ్యలు ఏమీ లేవు కాబట్టి రెండుతో అవసరం లేదు నెక్స్ట్ మూడు మూడు యొక్క బాధిన్యతా సూత్రం ఏంటి సంఖ్యలోని అంకెలు మొత్తం మూడుతో భాగించబడాలి అంకెలు మొత్తం చూడండి రెండు ఏడు కోడండి తొమ్మిది మూడు ముళ్ళు తొమ్మిది మూడుతో భాగించబడింది అంటే దీనికి మూడు కూడా కారణాంకంగా ఉంది కాబట్టి రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి ఇది ప్రధాన సంఖ్య కాదు యాభై ఏడు తీసుకోండి ఐదు ఏడు పన్నెండు మూడు నాలుగులు పన్నెండు ఇది కూడా మూడుతో భాగించబడింది అంటే దీనికి కూడా మూడు కారణాంకంగా ఉంది అంటే ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు ఎనభై ఏడు ఎనిమిది ఏడు పదిహేను మూడు ఐదులు పదిహేను ఇది కూడా మూడుతో భాగించబడింది కాబట్టి దీనికి కూడా మూడు కారణాంకంగా ఉంది అంటే ఇది ప్రధాన సంఖ్య కాదు ఇలా తీసుకుంటే మూడు మూడు ఇరవై ఏడు వచ్చింది అనుకోండి మూడో నెంబర్ అనమాట అట్లా మూడుతో వచ్చేసింది నెక్స్ట్ ఐదు తీసుకుంటే ఐదుతో భాగించబడే సంఖ్యలు ఏమీ లేవు ఎందుకంటే ఒకటిలో స్థానంలో సున్నా కానీ ఐదు కానీ ఉండే లేవు నెక్స్ట్ ఏడుతో చూడండి ఈ మొత్తంలో ఏడు ఐదుల ముప్పై ఐదు ఏడు ఆరుల నలభై రెండు ఏడు తొమ్మిది అరవై మూడు ఏడు పదకొండు డెబ్బై ఏడు ఇది ఏడుతో భాగించబడుతుంది ఇంకేవి ఏడుతో భాగించబడట్లేదు పదకొండుతో కూడా పదకొండు వేలు డెబ్బై ఏడు ఇది ఒక్కటే పదకొండుతో కూడా భాగించబడుతుంది ఇప్పుడు ఇంకా మిగిలిపోయినవన్నీ ప్రధాన సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు సంఖ్యలు వచ్చాయి ప్రధాన సంఖ్యలు లోపు సహస సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఏడును కలిగి ఉన్న ప్రధాన సంఖ్యలు ఆరు మాత్రమే ఉంటాయని ఇచ్చాడు ఇక్కడ కూడా మనకు ఆరే వచ్చినాయి అంటే ఇది రైట్ స్టేట్మెంట్ అనమాట మనము లోపు సహజ సంఖ్యల్లో ఒకట్ల స్థానంలో ఆరును కలిగి ఉండే ఒకట్ల స్థానంలో ఏడును కలిగి ఉండే వచ్చేసి మనకు ఆరుండే నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి రెండంకెల ప్రధాన సంఖ్యల్లో వాటి అంకెలను స్థా అంకెల స్థానాలను తారుమారు చేసినప్పటికీ ప్రధాన అంకాలు అయ్యే సంఖ్యలు తొమ్మిది మాత్రమే ఉండును అంటే ఏంటంటే రెండంకెల ప్రధాన సంఖ్య కావాలి వాటి అంకెల స్థానాలను తారుమారు చేసిన ప్రధాన సంఖ్య కావాలి అంటే రెండంకెల ప్రధాన సంఖ్య కావాలి స్థానాలను తారుమారు చేసిన ప్రధాన సంఖ్య కావాలి అలాంటి సంఖ్యలు తొమ్మిది ఉన్నాయని ఇచ్చాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పదమూడు అనేది ప్రధాన సంఖ్య పదమూడుని తారుమారు చేయండి ముప్పై ఒకటి ఇది కూడా ప్రధాన సంఖ్య అలాంటివి అన్నమాట పదమూడు ప్రధాన సంఖ్య దాని అంకెలను తారుమారు చేస్తే వచ్చే ముప్పై ఒకటి కూడా ప్రధాన సంఖ్య అలాగే పదకొండు ప్రధాన సంఖ్య దాన్ని తారుమారు చేస్తే వచ్చే పదకొండు ప్రధాన సంఖ్య పదిహేడు ప్రధాన సంఖ్య తారుమారు చేస్తే డెబ్బై ఒకటి ప్రధాన సంఖ్య ముప్పై ఏడు ప్రధాన సంఖ్య తారుమారు చేస్తే వచ్చే డెబ్బై మూడు ప్రధాన సంఖ్య డెబ్బై తొమ్మిది ప్రధాన సంఖ్య దాన్ని తారుమారు చేస్తే వచ్చే తొంభై ఏడు ప్రధాన సంఖ్య ఇవి తొమ్మిది పదకొండు పదమూడు ముప్పై ఒకటి పదిహేడు డెబ్బై ఒకటి ముప్పై ఏడు డెబ్భై మూడు డెబ్బై తొమ్మిది తొంభై ఏడు ఇవి తొమ్మిది రెండంకెల సంఖ్యలే ప్రధాన సంఖ్యలు ఇవి వీటిని అంకెలను తారుమారు చేసిన ప్రధాన సంఖ్యలు వస్తాయి అలాంటివి తొమ్మిది ఉంటాయి ఇక్కడ తొమ్మిది మాత్రమే ఉంటాయని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కరెక్టే నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి ఏడు వందల పదకొండు ఐదు వందల అరవై ఒకటి ఆరు వందల డెబ్బై తొమ్మిది మూడు వందల ముప్పై ఒకటిలలో రెండు మాత్రమే ప్రధాన సంఖ్యలు ఉన్నవి ఇక్కడ నాలుగు ఇచ్చారు చూడండి ఏడు వందల పదకొండు ఐదు వందల అరవై ఒకటి ఆరు వందల డెబ్భై తొమ్మిది మూడు వందల ముప్పై ఒకటి ఈ నాలుగు సంఖ్యల్లో రెండు మాత్రమే ప్రధాన సంఖ్యలు ఉన్నాయి రెండు ప్రధాన సంఖ్యలు ఉన్నాయని ఇచ్చారు మనము ప్రధాన సంఖ్యలు కాని వాటిని ఎలిమినేట్ చేస్తే మిగిలిన ఆన్సర్ వస్తుందో లేదో చెక్ చేద్దాం మనము ప్రధాన సంఖ్య లేదా ప్రధాన సంఖ్య కానిది ఏదో మనం ఏం చేయొచ్చంటే రెండుతో మూడుతో ఐదు ఏడు పదకొండు వీటి యొక్క బాధనేత సూత్రాల ఆధారంగా చెక్ చేస్తాం ఈ సంఖ్యలతో భాగించబడింది అనుకోండి అది ప్రధాన సంఖ్య కాదు ప్రధాన సంఖ్యలతో భాగించబడితే ప్రధాన సంఖ్య కాదు లేకపోతే ప్రధాన సంఖ్య అవుతుంది ఇప్పుడు రెండు యొక్క బాధ్యత సూత్రం చూడండి రెండుతో ఏ సంఖ్యలు భాగించబడట్లేదు అంటే ఒకట్ల స్థానంలో సరి సంఖ్య ఉండాలి ఏటిలో లేదు కాబట్టి రెండు రెండుతో ఏ సంఖ్య భాగించబడట్లేదు నెక్స్ట్ మూడు చూద్దాం మూడు యొక్క బాధ్యత సూత్రం ఏంటి సంఖ్యలోని అంకెల మొత్తం మూడుతో భాగించబడాలి ఈ అంకెలు మొత్తం కూడుకోండి ఏడు ఒకటి ఎనిమిది ఒకటి తొమ్మిది మొత్తం కూడుకుంటే తొమ్మిది వచ్చింది ఇది మూడుతో భాగించబడుతుంది మొత్తం కూడుకుంటే తొమ్మిది వచ్చింది ఇది మూడుతో భాగించబడుతుంది అంటే ఇది ప్రధాన సంఖ్య కాదు ఈ మొత్తం కొడుకుంటే ఐదు ఆరు పదకొండు ఒకటి పన్నెండు పన్నెండు ఇది కూడా మూడుతో భాగించబడుతుంది ఐదు ఆరు పదకొండు ఒకటి పన్నెండు ఇది కూడా మూడుతో భాగించబడుతుంది మూడు నాలుగు పన్నెండు ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు ఆరు ఏడు పదమూడు తొమ్మిది ఇరవై రెండు మూడేళ్ళు ఇరవై ఒకటి మూడుతో భాగించబడలేదు మూడు మూడు ఆరు ఒకటి ఏడు మూడు రోజులు ఆరు మూడుతో భాగించబడలేదు మూడుతో భాగించబడే రెండు ఎలిమినేట్ అయిపోయినాయి రెండు ప్రధాన సంఖ్యలు కాదని తేల్చాం నెక్స్ట్ ఐదు తీసుకున్నాం ఐదుతో ఒక స్థానంలో సున్నా కానీ ఐదు ఐదుగానీ ఉండాలి ఎక్కడా లేదు కాబట్టి ఐదుతో ఏ సంఖ్య భాగించబడట్లేదు నెక్స్ట్ ఏడుతో చూడండి దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏడు తొమ్మిది అరవై మూడు ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది ఇది ఏడుతో భాగించబడుతుంది ఏడు తొమ్మిది అరవై మూడు ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది ఇది ఏడుతో భాగించబడుతుంది లేకపోతే ఏడుతో ఇంకొక మోడల్ చేయొచ్చు చివరి తొమ్మిదిని డబల్ చేసి పద్దెనిమిది అరవై ఏడులో పద్దెనిమిది తీసేయండి నలభై తొమ్మిది అంటే ఈ అరవై ఏడులో నుంచి తొమ్మిదికి డబల్ చేసి పద్దెనిమిది తీసేస్తే వచ్చేటటువంటి నలభై తొమ్మిది ఏడేళ్ళు నలభై తొమ్మిది ఏడుతో భాగించబడింది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు ఇంకా మనకి దీని ఒకసారి చూడండి ముప్పై మూడు ఒకటి డబల్ చేస్తే రెండు ముప్పై ఒకటి వస్తుంది ఇది ఏడుతో భాగించబడట్లేదు మనకు ఆల్రెడీ మూడు ప్రధాన సంఖ్యలు కానివి ఎలిమినేట్ అయిపోయినాయి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే రెండు మాత్రమే ప్రధాన సంఖ్యలు ఉన్నవని ఇచ్చాడు రెండు మాత్రం ఇప్పుడు మిగిలింది ఒక్కటే మాత్రం ప్రధాన సంఖ్య మిగిలింది కాబట్టి ఇది రాంగ్ ఇప్పుడు ఈ నాలుగిట్లో సరైన వాక్యాలు తీసుకుంటే ఏబిసి ఏబిసిలు మాత్రమే సరైనవి థర్డ్ ఆప్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఎనిమిది ప్లస్ వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ సో వాన్ సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ మరియు వైఈజ్ ఈక్వల్ సెవెంటీన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ సన్ సిక్స్టీన్ ఇంటూ సెవెంటీన్ అయినా ఎక్స్ ఒక సంయుక్త సంఖ్య వై ఒక ప్రధాన సంఖ్య ఎక్స్ ప్లస్ వై ఒక సంయుక్త సంఖ్య ఎక్స్ మైనస్ వై ఒక ప్రధాన సంఖ్య క్రింది వాణుల ఏవి సత్యములు అంటే ఈ నాలుగిట్లో ఏవి సత్యములు ఏవి అసత్యములు మనం కనుక్కుంటే సరిపోతుంది అంటే ఎక్స్ సంయుక్త సంఖ్యన కాదా వై ప్రధాన సంఖ్యనా కాదా ఎక్స్ ప్లస్ వై సంయుక్త సంఖ్య కాదా ఎక్స్ మైనస్ వై ప్రధాన సంఖ్య కాదా మనం కనుక్కోవాలి ఫస్ట్ ఏదైనా ఒక సంఖ్యను ఒకటి కాకుండా రెండు వేరు వేరు సంఖ్యల లబ్ధంగా రాయగలిగితే అది సంయుక్త సంఖ్య అలా రాయలేకపోతే అది ప్రధాన సంఖ్య ఇప్పుడు ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎక్స్ తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ దీంట్లో ట్వంటీ ఎయిట్ ఉంది ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఉంది ఇది మొత్తం ఒక పదము ఇది ఒక పదము ఈ పదంలో ట్వంటీ ఎయిట్ ఉంది ఈ పదంలో ట్వంటీ ఎయిట్ ఉంది అంటే రెండిట్లో ట్వంటీ ఎయిట్ కామన్ తీయచ్చు ట్వంటీ ఎయిట్ కామన్ తీస్తే ఇరవై ఎనిమిది ఒకట్లో ఇరవై ఎనిమిది ఒకటి మిగిలింది దీంట్లో ఇరవై ఎనిమిది కామన్ తీస్తే ఒకటి నుంచి పదహారు వరకు మిగులుతుంది వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ స్వాన్ పదహారు అంటే చూడండి ఈ పదంలో ఇరవై ఎనిమిది ఉంది ఈ పదంలో ఇరవై ఎనిమిది ఉంది రెండింటిలో ఇరవై ఎనిమిది కామన్ తీశాను అనుకోండి ఇరవై ఎనిమిది ఒకట్లు దీంట్లో ఒకటి మిగిలింది ప్లస్ దీంట్లో ఒకటి నుంచి పదహారు వరకు మిగిలింది ఇరవై ఎనిమిది ఇంటూ సంథింగ్గా రాయగలిగామంటే అర్థం ఏంటంటే ఈ సంఖ్యకు ఇరవై ఎనిమిది కారణాంకంగా ఉంది అని అర్థం ప్రతి సంఖ్యకు రెండు కారణాంకాలు ఉంటాయి ఒకటి మరియు ఆ సంఖ్య అంటే ఈ ఎక్స్కు కూడా ఒకటి కారణాంకంగా ఉంటుంది ఈ మొత్తం కూడా కారణాంకంగా ఉంటుంది దానితో పాటు అదనంగా ఇరవై ఎనిమిది కూడా కారణాంకంగా ఉందని తేలింది అంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఎక్స్ అనేది ఏంటి సంయుక్త సంఖ్య ఎక్స్ ఒక సంయుక్త సంఖ్య ఇది కరెక్ట్ నెక్స్ట్ వైని చూద్దాం వై ఈజ్ ఈక్వాల్ టు ఇక్కడ ఈ పదంలో పదిహేడు ఉంది ఈ పదంలో పదిహేడు ఉంది రెండింటిలో పదిహేడు కామన్ తీయచ్చు పదిహేడు కామన్ అనుకోండి పదిహేడు ఒకటిలో పదిహేడు ప్లస్ ఇక్కడ ఒకటి మిగిలింది ఇక్కడ ఒకటి నుంచి పదహారు వరకు మిగిలింది వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ స్వాన్ పదహారు ఇప్పుడు ఈ సంఖ్యకు కూడా వై అనే సంఖ్యకు కూడా ఒకటి కారణాంకంగా ఉంది ఈ మొత్తం సంఖ్య కారణాంకంగా ఉంది అదనంగా పదిహేడు కూడా కారణాంకంగా ఉంది అంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు వచ్చాయి కాబట్టి వై అనేది కూడా సంయుక్త సంఖ్య ఇక్కడ వై ప్రధాన సంఖ్యనిచ్చాడు కాబట్టి బి రాంగ్ నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ఈ రెండింటిని కలుపుతున్నాను ఈ రెండింటిని ఒకసారి యాడ్ చేయండి ఈ పార్ట్ ఈ పార్ట్ సేమ్ ఉంది ఎక్స్లో ఈ పార్ట్ ఈ పార్ట్ సేమ్ ఉంది అంటే ఈ రెండింటిలో ఇది కామన్ తీయచ్చు వన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ స్వాన్ పదహారు ఇంతవరకు కామన్ తీస్తే ఇరవై ఎనిమిది ప్లస్ పదిహేడు నలభై ఐదు అవుతుంది ఇది ఇది సేమ్ ఉంది కాబట్టి రెండు కామన్ తీశాను అనుకోండి ఇరవై ఎనిమిది ప్లస్ ఉంది కాబట్టి ఇరవై ఎనిమిది ప్లస్ పదిహేడు నలభై ఐదు అవుతుంది నలభై ఐదు అవుతుంది ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ సంఖ్యకు ఒకటి కారణాంకంగా ఉంది మొత్తం సంఖ్య కారణాంకంగా ఉంది నలభై ఐదు కూడా కారణాంకంగా ఉంది రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా సంయుక్త సంఖ్య ఎక్స్ ప్లస్ వై సంయుక్త సంఖ్య ఇది కరెక్టు ఎక్స్ మైనస్ వై ఎక్స్ మైనస్ వై చూడండి దీంట్లో నుంచి తీసేస్తున్నాను ఈ రెండు కామన్ ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ స్వాన్ సిక్స్టీన్ కామన్ తీశాను ఇంటూ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వై అంటే దీంట్లో నుంచి తీసేయాలి ఇరవై ఎనిమిదిలో పదిహేడు పోతే పదకొండు ఈ సంఖ్య కూడా ఎక్స్ మైనస్ వై కూడా ఒకటి కారణాంకంగా ఉంది ఆ సంఖ్య కారణాంకంగా ఉంది అదనంగా పదకొండు కూడా కారణాంకంగా ఉంది కాబట్టి రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్త సంఖ్య అవుతుంది ఎక్స్ మైనస్ వై కానీ ఇక్కడ ప్రధాన సంఖ్య ఇచ్చాడు ఇది రాంగ్ ఇక్కడ ఏ సీలు మాత్రమే సరైనవి ఏ సీలు మాత్రమే సరైనవి ఏ సీలు మాత్రమే ఒకట ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ ఇక్కడ మనము ఒక ఈ లెక్కను అబ్జర్వ్ చేస్తే ప్రధాన సంఖ్య కాని దానికి రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే చాలు ఎన్ని కారణాంకాలు మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఎక్స్కి తీసుకుంటే ఒకటి మరియు ఆ సంఖ్య కాకుండా అదనంగా ఇరవై ఎనిమిది అని చెప్పాం ఇరవై ఎనిమిదితో పాటుగా చాలా కారణాంకాలు ఉన్నాయి మనకు రెండు కంటే ఎక్కువ కారణాంకాలు నేను ప్రూవ్ చేయగలిగితే అది సంయుక్త సంఖ్య అవుతుంది ప్రకటన ఏ ఏడు వందల ఇరవై యొక్క కారణాంకాల సంఖ్య ఈజ్ ఈడ్ ముప్పై కారణం ఆర్ ఎన్ ఇజ్కోల్డ్ ఏ పవర్ పి ఇంటూ బీ పవర్ క్యూ ఇంటూ సి పవర్ ఆర్లో ఏబిసీలు ప్రధానాంకాలు అయినా ఎన్ అనే సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య ఈజ్ ఈక్వల్డ్ పీ ప్లస్ వన్ ఇంటూ క్యూ ప్లస్ వన్ ఇంటూ ఆర్ ప్లస్ వన్ పై వాటి నుండి క్రింది వాటిలో సరైన ఐచ్ఛికాన్ని గుర్తించండి ఇక్కడ కారణం కారణమిచ్చాడు ముందు ప్రకటన ఏని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఏడు వందల ఇరవై యొక్క కారణాంకాల సంఖ్య ముప్పై ఏడు వందల ఇరవై అనే సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య కనుక్కుందాం చిన్న సంఖ్య అనుకోండి ఒక పదో పదిహేను లేకపోతే ముప్పై అనుకోండి మన కారణాంకాల సంఖ్య ఎలా కనుక్కోవచ్చు అంటే ముప్పై అనుకోండి ఒక ముప్పై ముప్పై రెండు పదిహేనులు ముప్పై మూడు పదులు ముప్పై ఐదు ఆరుల ముప్పై అలా రాసుకోవచ్చు పెద్ద పెద్ద సంఖ్యను ఒక ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై రెండు మూడు వందల అరవైల రాయాలంటే మనకి ఎక్కువ టైం పడుతుంది ఇటువంటప్పుడు మనం ప్రధాన ప్రధాన కారణాంక విభజన చేసి దాని ద్వారా కారణాంకాల సంఖ్య కూడా కనుక్కోవచ్చు ఇప్పుడు ఈ ఏడు వందల ఇరవైని కారణాంకాల సంఖ్య కనుక్కోవటానికి మనం ప్రధాన కారణాంక విభజన చేస్తున్నాను ప్రధాన సంఖ్యలతో భావిస్తున్నాను చూడండి మూడుతో మూడు రెండు ఆరు ఒకటి రెండు పన్నెండు మూడు నాలుగు పన్నెండు సున్నా మూడు ఎనిమిదిలు ఇరవై నాలుగు సున్నా రెండు నలభైలు ఎనభై ఐదు ఎనిమిదిలు నలభై రెండు నాలుగులు ఎనిమిది రెండు రెండు నాలుగు ఆర్డర్లో చేయాల్సిన అవసరం లేదు ప్రధాన సంఖ్యలతోనే చేయాలి ఇప్పుడు ఏడు వందల ఇరవై ఇజ్ ఈక్వల్ టు రెండు ఒకటి రెండు మూడు నాలుగు టూ పవర్ ఫోర్ ఇంటూ మూడులో వచ్చేసి ఒకటి రెండు త్రీ స్క్వేర్ ఇంటూ ఐదులు ఒకటి ఐదు పవర్ ఒకటి దీన్ని ఏమంటాం అంటే ప్రధాన కారణాంక విభజన అంటాం ప్రధాన కారణాంక విభజన ఏడు వందల ఇరవై యొక్క కారణాంకాల సంఖ్య కనుక్కోవటానికి పెద్ద సంఖ్య ఇచ్చినప్పుడు కారణాంకాల సంఖ్య కనుక్కోవటానికి ఫస్ట్ కారణాంక విభజన చేయాలి కారణాంక విభజన చేసిన తర్వాత కారణాంకాల సంఖ్య ఎలా కనుక్కోవాలంటే ప్రధాన సంఖ్య యొక్క ఘాతాంకము నాలుగు అనుకోండి ఒకటి కలపండి నాలుగు ఒకటి కలపండి ఇక్కడ రెండు ఉందనుకోండి రెండుకు ఒకటి కలపండి ఒకటి ఉంది అనుకోండి ఒకటికి ఒకటి కలపండి అన్నీ ఘాతాంకాలకు ఒక్కొక్కటి కలిపి మల్టిప్లై చేయటమే నాలుగు ఒకటి కలిపితే ఐదు ఇంటూ రెండుకు ఒకటి కలిపితే మూడు ఇంటూ ఒకటి ఒకటి కలిపితే రెండు ఐదు మూడు పదిహేను పదిహేను రెండు ముప్పై వచ్చింది కాబట్టి ఏడు వందల ఇరవై యొక్క కారణాంకాల సంఖ్య ముప్పై ఇక్కడ ముప్పై ఇచ్చాడు అంటే ప్రకటనయే సరైనది ప్రకటనయే కరెక్ట్ అనమాట నెక్స్ట్ ఈ ప్రకటన ఏకి సంబంధించినటువంటి కారణం ఇచ్చాడు రీజన్ ఇచ్చాడు ఆరు చూడండి ఎన్ అనే సంఖ్యను ఏ పవర్ పి ఇంటూ ఎన్ అనే సంఖ్యను ఏ పవర్ పి ఇంటూ బీ పవర్ క్యూ ఇంటూ సి పవర్ ఆర్ రూపంలో రాశాడు ఇక్కడ ఏబిసీలు ప్రధానాంకాలు ఇక్కడ రెండు మూడు ఐదులు అయితే ఆ సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య ఈ పీకి ఒకటి కలపాలి క్యూకి ఒకటి కలపాలి ఆర్కొకటి కలపాలి మూడింటిని మల్టిప్లై చేయాలి అదే కదా మనం ఇక్కడ కూడా చేసింది ఇది ఏ పవర్ పి ఇంటూ బీ పవర్ క్యూ ఇంటూ సి పవర్ ఆర్ అయితే కారణాంకాల సంఖ్య నాలుగు కోవిడ్ కలిపాము ఇక్కడ రెండు కోటి కలిపాము ఒకటి కోటి కలిపా మూడింటిని మల్టిప్లై చేశాము అంటే దాని యొక్క కారణాంకాల సంఖ్య ముప్పై కనుగొనటలో మనం ఈ ఫార్ములాగా దోడింది పీ కోటి కలిపాను క్యూకి ఒకటి కలిపాను ఆరు కోటి కలిపాను అంటే ఈ కారణం ద్వారానే మనం ఈ కారణం ప్రకారమే మనం కారణాంకాల సంఖ్య కనుక్కున్నాము కాబట్టి కారణం ఆరు కూడా కరెక్ట్ ఇక్కడ చూడండి ఏ ఆర్లు రెండూ సత్యము ఏఆర్లు రెండు సత్యం ఏఆర్లు రెండు సత్యం రెండు ఉన్నాయి ఆప్షన్స్లో ఏఆర్లు రెండు కరెక్ట్ అనేటువంటి రెండు ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏకు ఆర్ సరైన వివరణ ఏకు సరైన వివరణ కాదు ఈ రెండింటిలో చూడండి ఈ ఏడు వందల ఇరవై యొక్క కారణాంకాల సంఖ్య ముప్పై కనుగొనటలో ఈ ఫార్ములాను ఉపయోగించామా లేదా అనేది చూసుకోవాలి దీన్ని ఉపయోగించి కనుక్కున్నామనుకోండి అనుకోండి ఇది సరైన వివరణ అవుతుంది దాన్ని ఉపయోగించి కనుక్కోలేదనుకోండి సరైన వివరణ కాదు అవుతుంది ఇక్కడ ఈ ముప్పై కనుక్కున్నట్లు మనం ఉపయోగించింది ఈ ఫార్ములానే కాబట్టి ఈ ప్రకటన ఏకు కారణం ఆర్ అనేది సరైన వివరణ కూడా అవుతుంది అంటే ఒకటో ఆన్సర్ మనకు సరైనది క్రింది వాటిని జతపరచండి ఇక్కడ పార్ట్ ఏ ఇచ్చారు పార్ట్ బి ఇచ్చారు వీటిని జతపరచాలి జతపరచడానికి చేసేటప్పుడు మనము మొత్తం కనుక్కోవాల్సిన అవసరం లేదు ఆడ్మెన్ అవుట్ ద్వారా ఈజీగా మనం చెక్ చేసుకోవచ్చు ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య కవల ప్రధానాంకాలు సాపేక్ష ప్రధానాంకాలు అంటే ప్రధాన సంఖ్య అంటే ఒకటే ఉంటుంది ఇక్కడ సాపే సంయుక్త సంఖ్య వచ్చేసి ఒకటి కవల అంటే జత సాపేక్ష ప్రధానాంకాలు జత ఇక్కడ చూడండి నూట డెబ్బై తొమ్మిది ఏడు వందల ఇరవై మూడు ఈ రెండింటిలో ఒకటి ప్రధాన సంఖ్య ఒకటి సంయుక్త సంఖ్య అవుతుంది ఇక్కడ ఇక్కడో జత ఇక్కడో జత ఇచ్చారు ఈ రెండింటిలో ఒకటి కవల ప్రధానాంకాలు ఒకటి సాపేక్ష ప్రధానాంకాలు అవుతుంది ఫస్ట్ ఈ నాలుగింటిని మనం ఒకసారి చూడగానే ఏడు వందల ఇరవై మూడు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ సంఖ్యలోని అంకెల మొత్తం పన్నెండు వచ్చింది సంఖ్యలోని అంకెల మొత్తం పన్నెండు ఏడు రెండు తొమ్మిది ఒక మూడు పన్నెండు సంఖ్యలోని అంకెల మొత్తం పన్నెండు వచ్చిందంటే ఇది మూడుతో భాగించబడుతుంది మూడుతో భాగించబడుతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు ఇది ప్రధాన సంఖ్య ఏంటి ఇది సంయుక్త సంఖ్య ఇది సంయుక్త సంఖ్య అయినప్పుడు నూట డెబ్భై తొమ్మిది ప్రధాన సంఖ్య అవుతుంది ఇది సంయుక్త సంఖ్య అయినప్పుడు ఒకటే మిగిలిపోయింది అది ప్రధాన సంఖ్య అయిపోతుంది నెక్స్ట్ చూడండి కవల ప్రధానాంకాలు సాపేక్ష ప్రధానాంకాలు ఈ రెండు జాతులని చెక్ చేయటం ఇప్పుడు కవల అంటే ఏంటంటే రెండు ప్రధాన సంఖ్యల భేదం రెండు ఉండాలి కవల ప్రధానాంకాలు చూడండి రెండు ప్రధాన సంఖ్యలు ఉండాలి రెండు ప్రధానాంకాలు ఉండాలి వాటి భేదం రెండు ఉండాలి కవల ప్రధానాంకాలు కావాలంటే రెండు ప్రధానాంకాలు కావాలి వాటి డిఫరెన్స్ రెండు కావాలి రెండిట్లో ఒకటి ప్రధానాంకం కాకపోయినా కవల ప్రధానాంకాలు కాకూడదు కావు వాటి భేదం రెండు లేకపోయినా కవల ప్రధానాంకాలు కావు ఇప్పుడు వీటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి వీటి యొక్క డిఫరెన్స్ రెండు ఉంది నూట ఏడుకి నూట తొమ్మిదికి డిఫరెన్స్ రెండు ఉంది మూడు వందల ఇరవై ఒకటికి మూడు వందల ఇరవై మూడుకి డిఫరెన్స్ రెండు ఉంది రెండింటి యొక్క భేదం రెండే ఉంది ఇది ఇది సాటిస్ఫైంది రెండు ప్రధానాంకాలు కాదో చెక్ చేద్దాం ఇక్కడ మనకి మూడు వందల ఇరవై ఒకటి ఒకసారి అబ్జర్వ్ చేయండి మూడు రెండు ఐదు ఒకటి ఆరు ఈ మొత్తం కూడుకుంటే ఆరు వచ్చింది ఆరు అనేది మూడుతో భాగించబడుతుంది అండ్ ఇది ప్రధాన సంఖ్య కాదు ఈ రెండింటిలో ఒకటి ప్రధాన సంఖ్య కాకపోయినా అవి కవల ప్రధానాంకాలు కావు అంటే ఆటోమేటిక్గా ఏమవుతాయి సాపేక్ష ప్రధానాంకాలు అవుతాయి ఇక మిగిలిపోయిన నూట ఏడు నూట తొమ్మిది కవల అవుతాయి ఇప్పుడు చూడండి ఏ వచ్చేసి టూ ఏ టూ తర్వాత బి ఫోర్ సి వన్ డి త్రీ చూడండి ఇది ఫస్ట్ ఆప్షన్ చూడండి ఏ టూ బి ఫోర్ సి వన్ డి త్రీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి సాపేక్ష ప్రధానాంకాలంటే కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ అడ్మిన్ అవుట్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేసాం అయినా సాపేక్ష అంటే ఏంటో చూద్దాం ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే రెండు సంఖ్యలకు ఒకటి తప్ప ఎటువంటి ఉమ్మడి కారణాంకం లేకపోతే అవి సాపేక్ష ప్రధానాంకాలంటాం రెండు సంఖ్యలకు ఒకటి తప్ప ఎటువంటి ఉమ్మడి కారణాంకం లేకపోతే వాటిని సాపేక్ష అంటాం ఇప్పుడు నాలుగు తొమ్మిది తీసుకున్నాం అనుకోండి నాలుగు కారణాంకాలు ఒక నాలుగు నాలుగు రెండు రెండు నాలుగు ఒకటి రెండు నాలుగు తొమ్మిదికి ఒక తొమ్మిది తొమ్మిది మూడు మూడు తొమ్మిది ఈ రెండింటి యొక్క కారణాంకాల ఉమ్మడి కారణాంకాలు ఏంటి ఒకటి మాత్రమే ఉంది రెండు సంఖ్యలకు ఒకటి తప్ప ఎటువంటి ఉమ్మడి కారణాంకం లేకపోతే వాటిని సాపేక్ష ప్రధానాంకాలు అంటాం ఇవి రెండు వరుస బేస్ సంఖ్యలు ఇవి రెండు వరుస బేస్ సంఖ్యలు రెండు వరుస బేస్ సంఖ్యలు ఒకటి తప్ప ఎటువంటి ఉమ్మడి కారణాంకం ఉండదు కాబట్టి ఇవి సాపేక్ష ప్రధానాంకాలు అవుతాయి ఇవి కూడా సాపేక్ష ప్రధానాంకాలు అవుతాయి కానీ ఇవి కవల ప్రధానాంకాలు ఇవి కాదు కాబట్టి వాటికి జత చేసాము